వెల్కమ్ టు యువర్ పవర్ ఆఫ్ థింకింగ్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ ఛానల్కి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ షేర్ చేయండి. సో మన యొక్క ఛానల్లో మనిషి యొక్క థింకింగ్ పవరే తన యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తుంది అనే దాని గురించి చాలా వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎవరు కూడా ఇంతవరకు మీరు ఏ బుక్లో కూడా చదువుకుంటారు అలాంటి సబ్జెక్టులు అంతా ఉంటాయి. సో ఫాలో అయ్యి అప్లై చేసుకున్నారంటే మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఓకేనా? అంతకంటే ముందు మైసెల్ఫ్ ఫ్రమ్ నాగరాజు ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్. ఈ యొక్క టాపిక్లో ఏంటంటే అవాంతరాలను. సో మనము లైఫ్లో ఏదైనా ఒకటి సాధిస్తున్నామంటే కొత్త దాని వైపు అడుగులు వేస్తున్నప్పుడు, కొత్తగా ఏదైనా సృష్టించాలరా మనం, ఏదైనా సాధించాలరా మనం అనేసి ముందుకెళ్తున్నప్పుడు అవాంతరాలను అధిగమించడం ఎలా అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. టాపిక్ ఏంటి? మనం ఏదైనా ఒకటి పని చేస్తున్నప్పుడు, ఒక లక్ష్యంగా పెట్టుకుని వెళ్తున్నప్పుడు మనకి ఎదురొచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవి, కామన్గా వచ్చేటివి ఏవి, దాన్ని ఎలా లాగిపెట్టి కొట్టాలా అనే దాని గురించి, దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా అంటారు సబ్జెక్ట్ ప్రకారంగా. ఓకేనా? సో దీని గురించి మనము డిస్కస్ చేయబోతాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే సొంతంగా నేనే తయారు చేసి మరి చెప్పలేను అబ్బా దీన్ని, ఎందుకంటే కొంతమంది అమ్మా నువ్వు చెప్పేస్తే సరిపోద్దా, కొంతమంది ఏమంటారంటే ఊర్లో బేకారగా తిరుగుతుంటాడు చూడు వాడు చెప్తే నమ్మడు, ఎవడో బాగా ఆల్రెడీ పెద్ద గొప్పవాడు ఉంటాడు వాడు చెప్తే గానీ మన ఊర్లో ఉన్న వాళ్ళు నమ్మరు అనమాట. దానికి చూడండి, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో కూడా చెప్తున్నా, ఎందుకంటే ఇతను ఇంత బుక్ రాసి తయారుకి ఎదిగాడంటే ఎంతో కొంత ఈ యొక్క బుక్ కొంత లక్షల మందికి, చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్. సో ఈ బుక్లో నుంచి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మనము అవాంతరాలని అధిగమించడం ఎలా. సో మనకి ఏదైనా ఒక లక్ష్యం వైపు, ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ అయినా మనమైనా కూడా సరే, అవాంతరాలని అధిగమించుకుంటూ ఎలా ముందుకెళ్ళాలి. అధిగమించడం అవాంతరాలని అధిగమించడం ఎలా, ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అది కరెక్ట్గా మీరు మనసులో, ఫ్రెండ్స్ ఈ యొక్క టాపిక్, ఈ యొక్క లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నారో, ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నారో, ఏ యొక్క ఫీల్డ్లో అయితే ఉన్నారో, ఇక్కడే కాదు మీ లైఫ్లో చాలా దగ్గరలో యూస్ అవుతుంది అనమాట. మనసులో వర్క్ చేస్తున్నప్పుడు దీన్ని ఒకసారి రివిజన్ చేసుకుంటూ వర్క్ చేసినామంటే ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను దీన్ని అప్లై చేసుకుంటాను కాబట్టి ఒక లీడర్గా ముందుకెళ్ళిపోతున్నాను నేను. సో ఫస్ట్ భయము, రెండు నిర్లిప్తత, మూడు బద్ధకం, నాలుగు చెడు అలవాట్లు. చెడు అలవాట్లు ఐదు దురంకారం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము దీని గురించి డిస్కస్ చేయబోతాం. ఫస్ట్ ఫ్రెండ్స్, ఇది రాసేసినాడే ఆయన ఇంతటితో నిలిపేద్దాం, వీటి గురించి నాకు తెలుసు అనేసి పిట్ అయినావు అంటే నిజంగా నువ్వు మూర్ఖుడు అవుతావు 100%. ఈ వీడియోని పూర్తిగా చూడకుండా రాసిందే ట్రాన్స్ఫర్ అని చెప్పి ఇది ఎలా ఉంటుంది అని చెప్పి మనోడే ముందుగా ఊహించుకునేస్తాడు, వీడియోని క్లిక్ చేసి ఇంక పూర్తిగా వినడుకుంటా అయిపోతాడు అనమాట. ఇంకా లైఫ్లో ఏమి సాధించలేదు నాకు తెలుసు. సో ఫ్రెండ్స్, నేను వీడియో చూడాలని కాదు చెప్తున్నది, పూర్తిగా తెలుసుకోండి ఏది తెలుసుకోవాలన్న. సో ఈ ఐదు మనము అధిగమిస్తేనే ఒక లక్ష్యం వైపు అడుగులేస్తాం. ఇప్పుడు మనం, నేనైతే యూనిలైఫ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, మీరైనా కూడా సరే, యూనిలైఫ్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళైనా కూడా సరే, నాతో పాటు మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా సరే, నేను యూనిలైఫేనే కాదు, సో ఎక్కువగా యూనిలైఫ్ వాళ్ళని చెప్తున్నా నేను, బయట ఉన్న వాళ్ళైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో అధిగమించవలసి ఫ్రెండ్స్, నేను
ఏదో ఫేక్ చేయడానికో మిమ్మల్ని మభ్య పెట్టడానికో కాదు, బుక్కులో నుంచి చెప్తున్నాను. ఇక్కడే కాదు ఎక్కడైనా యూస్ అవుతాయి. ఓకేనా? భయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎందువల్ల మనము భయపడతాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి భయాన్ని నుంచి ఎలా మనం బయటికి రావాలి? భయం అనేది మనల్ని ఒక అధోగతికి తీసుకెళ్తుంది అన్నమాట. సో ఇది 5 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ భయము. ఇక్కడ భయం అనేది ఎలా ఉంటుందంటే, ఇది ఏ ఫీల్డ్ అయినా, ఇప్పుడు నెట్వర్క్ మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారో దాంట్లో మీరు అప్లై చేసుకోండి. భయం అనేది మీకు ఎలా పనిచేస్తున్నారు, అక్కడ నేను యూనిలైఫ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి యూనిలైఫ్లో చెప్తాను. ఫస్ట్ మనకు భయం వచ్చేది ఏంటంటే, డబ్బు ఏమైపోతుందేమో అని భయపడతాము. తర్వాత వచ్చి మోసపోతామేమో అని చెప్పి భయపడతాము. మోసపోతామని చెప్పేసి భయపడతాము. అండ్ ఆల్సో నేను చెయ్యలేనేమో అని చెప్పి భయపడతాం. చెయ్యలేను, ఓకేనా? అండ్ ఆల్సో ఇది మెయిన్ అన్నమాట. సో ఈ మోసపోతాను అనేది ఇక్కడ ఫేక్ గీక్ అన్నీ వచ్చేస్తాయి. దానికి మీరు క్లారిటీ తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్లో మనకు వచ్చేది ఏంటంటే, ఏదైనా ఒకటే దాన్ని మన పట్ల, ఒక దాని పట్ల మనము ముందుగా మనము ఏదైనా ఒక ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు యూనిలైఫ్ కంపెనీకి వచ్చినావు, నువ్వు భయం అనే దాన్ని నీలో నుంచి తొలగిపోవాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ కంపెనీ ప్రొఫైల్, కంపెనీ ఎక్కడుంది, కంపెనీకి పాన్ కార్డు ఉందా లేదా, కంపెనీకి లీగల్ సర్టిఫికెట్స్ ఉన్నాయా లేదా, అది ఎక్కడుంది, ఎప్పుడైనా ఒకసారి కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మాట్లాడినావా లేదా, మాట్లాడుంటే ధైర్యం ఉంటుంది నీకు, మాట్లాడకపోతే ధైర్యమే ఉండదు. అండ్ ఆల్సో డబ్బు, నువ్వు ఎంత పెడుతున్నావు, ఇక్కడ నీకంటూ ఒక క్లియర్ కట్గా అవగాహన అనేది ఉండాలి. ఇప్పుడు నువ్వు 375 రూపీస్ పెడతావు, 375 రూపీస్ పెట్టిన తర్వాత ఒక ఇద్దరు రెఫర్ చేస్తే ఎంతో కొంత ఇన్కమ్ వస్తున్నది నీకు. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వర్క్ చేస్తే నీ వ్యాలెట్లో 300 వచ్చిన వెంటనే నీ అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది మరుసటి రోజు. అది ఒకవేళ ఈ 300 రూపాయలు క్రెడిట్ అవ్వకపోతే కింద నుంచి వర్క్ కంటిన్యూస్ చెయ్యవు నువ్వు. ఎందుకు చేయమంటే నీకు క్రెడిట్ అవ్వలేదు కదా. అప్పుడు మహా అంటే 1000 రూపాయలు బిజినెస్ చేసుంటావు అంతే నువ్వు, నో లాస్. అట్లా ఒకవేళ అందరూ మూవ్ అయిన తర్వాత పైన ఉన్న వాళ్ళకి, కింద ఉన్న వాళ్ళకి ఏమో కానీ పైన ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇన్కమ్ పడిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందు ప్రొసీడ్ అయ్యారు వాళ్ళు అనే ఒక విజన్ అనేది నీలో ఉండాలి. మోసపోతాము, ఎందుకు మోసపోతావు? నెట్వర్క్ మార్కెటింగ్ పట్ల ఇంత సోపు. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా, దాని పట్ల సబ్జెక్ట్ అనేది సంపాదించుకున్నావు, నీకు భయం అనేది తొలగిపోతుంది, ఓకేనా? తర్వాత చెయ్యలేను అనుకునేటుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్లాసులు నేర్చుకోవాలి. హౌ టు అప్రోచ్ ట్రెడిషనల్ మార్కెటింగ్, న్యూ ట్రెడిషనల్ మార్కెటింగ్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్ కట్గా. అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే, సో పర్సన్ టు కంపెనీ టు పర్సన్కు రాకుండా మధ్యవర్తులు వల్ల వస్తాయి సార్. అండ్ ఆల్సో డైరెక్ట్ మార్కెటింగ్ అంటే, సో డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్కి వస్తుంది సార్ అని షార్ట్కట్లో చెప్పేసేది కాదు. క్లియర్ కట్గా నీట్గా ట్రెడిషనల్ మార్కెటింగ్కి అండ్ డైరెక్ట్ మార్కెటింగ్ డిఫరెంట్ చెప్పరు అంటే, వన్ డే ఫుల్గా మాట్లాడమన్నా మాట్లాడతా నేను, అంత సబ్జెక్ట్ ఉంది దాని పట్ల. ఎంత మాట్లాడగలవో దాని ఒక చిన్న దాని గురించి మాట్లాడమంటే ఎంత ఫుల్గా మాట్లాడగలవో అప్పుడు నీకు దాని గురించి వచ్చినట్లు. ఎందుకంటే ఆపోజిట్లో వచ్చే పర్సన్ నీ వర్క్ ఇది, నువ్వు పబ్లిసిటీ చేస్తున్నావు, వచ్చేటప్పుడు నీకు అప్రోచ్ చేసేటప్పుడు చాలా టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అంటే రకరకాల క్వశ్చన్స్ అడ్డొస్తాయి. వాటికన్నిటికి క్లారిటీ అనేది నీ దగ్గర ఉండాలి కదా. వాటికన్నిటికి ఉంటేనే నువ్వు భయాన్ని నుంచి తొలగిస్తావు, ఓకేనా? సో ఇదన్నమాట మనకి ఈ భయాన్ని నుంచి మీరు ముందుగా సో బయట రావాలనేది చాలా ఇంపార్టెంట్. ఈ భయంలో మాత్రం కూరుకొని ఇంకా కూడా ఉండొద్దు అండి. చాలామంది లీడర్లు అయ్యి ఉంటారు కానీ ఇంకా కూడా ఈ భయంలోనే ఉంటారు మీరు కొంతమంది. సో ఫస్ట్ భయం అనేది అయిపోయింది. తర్వాత వచ్చి నిర్లిప్తత, సెకండ్ నిర్లిప్తత. ఇది
మనిషిలో ఎలా పనిచేస్తుంది, దాన్ని మనం ఎలా అవరోధించుకుంటూ ముందుకు రావాలి. కొన్ని చెప్తా చూడండి మీకు. నిర్లిప్తత అధిగమించడం, మిన్ను విరిగి మీద పడుతుంది, మిన్ను విరిగి మీద పడుతుంది, జరగబోయే విషయాన్ని గురించి అందరినీ అప్రమత్తం చేస్తూ హడావిడి చేసిన చికెన్ లిటిల్ గురించి మనలో చాలామందికి తెలుసు. అంటే మనలో ఉండే భయం ఇక్కడ కంపేర్ చేసుకుని చెప్తున్నాడు అనమాట ఆ పర్సన్. సో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేసి మనలేకే మనకి సో ఫుల్ అవగాహన లేకుండా ఒక కమ్మి ఉంటుంది, మన సందేహం, మనలోని ఆలోచనలన్నీ, సందేహము మనలోని ఆలోచనల్ని కమ్మి వేసినప్పుడు మనం కోడిపిల్లలాగా ముడుసుకుపోతాం. మనలో అంటే బయట ఎక్కడా కూడా స్ప్రెడ్ చేయకుండా నిర్లిప్తత, అంటే నువ్వు దాని పట్ల నేర్చుకోకపో, ఇప్పుడు భయం అనేది నీలో వచ్చింది, నువ్వు నేర్చుకోకపోవడం వల్ల ఏమవుతుంది, అది నీలోనే కుంగిపోతుంది, నీ ఆలోచనలే చంపేస్తుంది. చంపేసి ఓ అదో గతికి కోడిపిల్ల ఎలా ముడుచుకుపోతుందో ఆ విధంగా నువ్వు ముడుచుకుపోతావు. వర్క్ చేయలేవు, డబ్బు కూడా సంపాదించలేవు, ఇక్కడే కాదు ఎక్కడా కూడా డబ్బు సంపాదించలేవు. సో మనందరికీ సందేహాలు ఉంటాయి, నేను తెలివైన వాడిని కాను, నాలో తగినంత ప్రతిభ లేదు, ఫలానా వ్యక్తి నాకన్నా మెరుగ్గా ఉన్నాడు, అటువంటి సందేహాలు మనవి కదలకుండా చేస్తాయి. చూసినారా ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, సో నాలో చాలా సందేహాలు ఉన్నాయి, నేను తెలివైనోడిని కాదు, నాకంటే మెరుగైనోడు ఇంకొకడు ఉన్నాడు అని అటువంటి సందేహాలు మనల్ని గట్టిగా పట్టి పీడిస్తాయి అన్నమాట. ఓకేనా? సో నాకంటే ఎక్కువగా చేసే వాళ్ళు ఉన్నారు చూడండి, నేను పెట్టుబడి పెట్టగానే పెట్టుబడి ఇప్పుడు ఈ 375 రూపీస్ పెట్టగానే కంపెనీ వ్యవస్థ కుప్పకూలిపోతే ఏం చేయాలి, ఎలా అనేసి నీలో నీకు ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. నువ్వు నిర్లిప్తత నీగానా తెలుసుకోకుండా పోయినావంటే ఇలాంటి ఆలోచనలు నీలో వస్తాయి. సో ఈ పని చేయగలమని నువ్వు ఎలా బయట ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అంతేకాక మన ఆప్తులు స్నేహితులు మనం అడిగినా అడగకపోయినా మనలోని లోటుపాట్లని గుర్తు చేస్తూ ఉంటారు. ఓకేనా? మనం వర్క్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎదురొస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వు ఇన్సోప్ నేను ఒక వీడియో చెప్పినాను ఇంతకుముందు, మా ఫ్రెండ్స్ పొద్దున్నేసుకు క్వశ్చన్ వేస్తే ఇది పనియేదారా, నెట్వర్క్ మార్కెటింగ్ అది పనియేదారని చెప్పి వాళ్ళకి బాగా గడ్డ పెట్టాను నేను ఒక క్లాసులో, అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. సో ఇలాంటి క్వశ్చన్స్కి సో ఆప్తులు కానీ స్నేహితులు కానీ మనం అడిగినా అడగకపోయినా మనలోని లోటుపాట్లని తప్పులేంటి, మనలో లోపాలేంటి, ఒరే నీ కళ్ళు మనకి చేయలేదు అనుకో, నీ చేయలేకపోతే ఎలా వర్క్ చేస్తావరా అనే లేనిపోని ఇది లేస్తూ తరుము వాళ్ళు మన ఈ పని చేయగలనని నువ్వెలా అనుకుంటున్నావో అనో అని, నువ్వు అసలు ఈ పని ఎలా చేయగలుగుతావరా అని చెప్పేసి భయంకరమైన క్వశ్చన్ లేస్తారనమాట. సో ఇట్లాగా మనల్ని కుంగదీసే వాళ్ళు చాలామంది సో బయట ప్రపంచంలో మనకి ఆల్రెడీ రెడీగా ఉంటారు. నిర్లక్ష్యం, మనకు ఇలా నిర్లిప్తత మనము నేర్చుకోకుండా మనకు మనలో ఉండే భయం ఉంటే అలాంటి అవరోధాలు అలాంటి వచ్చే క్వశ్చన్స్ని ఫేస్ చేయలేము. మనకంటూ క్లారిటీ లేనప్పుడు సో ఇదన్నమాట. దీనికంటూ మీకు సో దీన్ని మీరు అధిగమించుకుంటూ ముందుకు రావాలంటే బుక్లో ఏం చెప్తున్నారంటే, అందుకని మనుషులు నాకు కావాలి అనే దాని మీద కాకుండా నాకు అక్కర్లేదు అనే దాని మీద దృష్టి కేంద్రీకరించినప్పుడల్లా వాళ్ళ తలకాయలలో గోల చాలా గట్టిగా వినిపిస్తూ ఉండాలి అనుకుంటాను. సో ఇప్పుడు ఆడ ఏం చెప్తున్నాడంటే, ఈ పర్సన్ వాళ్ళు ఎంతమంది ఏం చెప్పినారన్నది నాకు ఇంపార్టెంట్ కాదు, సో నేను నా లక్ష్యం మీద నేను ఫోకస్ చేసినానా లేదా, నాకు అదంతా అనవసరము, సో నా లక్ష్యం మీద నేను ఫోకస్ చేసుకుంటే చాలరా బాబు అని చెప్తున్నాడు ఆ పర్సన్.
పాయింట్ అర్థమైందా? సో అన్ని వాళ్ళు చౌటి కప్పలా. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు నేను. సో ఏదైనా ఒక బ్రైట్ బ్రదర్స్ వీళ్ళు ఫ్లైట్ని కనిపెట్టేటప్పుడు చాలామంది వీళ్ళు ఫస్ట్ ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే వీళ్ళకిద్దరికి ఫస్ట్ ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే వీళ్ళకిద్దరికి సో ఉందండి ఇది సరిగా రైట్ బ్రదర్స్కి ఫస్ట్ ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే వాళ్ళ డాడీ వాళ్ళు కింద నడుచెళ్తూ ఉంటే పైన పక్షులు ఎగురుతాయి అన్నమాట. పక్షులు ఎగురుతాయి, ఎగిరినప్పుడు మేము కూడా అలా ఎగరాలని చెప్పేసి వాళ్ళ డాడీతో అడుగుతారు. సో వాళ్ళ డాడీ ఎంకరేజ్ చేస్తాడు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే బ్రైట్ బ్రదర్స్ రెక్కలకి రెక్కల్లా కట్టుకొని అది ఇది మట్ల కట్టుకొని ఎగురుతూ ఉంటే మీ కొడుకులు పిచ్చిపట్టిందని చెప్పి ఎగతాళి చేస్తారు. కానీ వాళ్ళిద్దరూ ఆ అవరోధాలను మించుకుంటూ ముందుకెళ్ళి ఆ ఫ్లైట్ అనే దాన్ని కనిపెట్టిన తర్వాత చుట్టూ ఉన్న జనాలే మళ్ళీ ఏమంటారు, సో అవును నేను అనుకున్నాను ముందే మీ కొడుకులు సాధిస్తారని చెప్పి మళ్ళీ కుళ్ళు జోకలు వేస్తారు వెనకాల ఉండే జనాలు. సో అది దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా? సో అర్థం చేసుకునే వాడికైతే చాలా యూస్ అవుతాయి. ఇక్కడే కాదు, నిర్లిప్తత మీకు ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే ఆంధ్రాలో ఎక్కడైనా కూడా రెండు పార్టీలు ఉంటాయి. ఒక పార్టీ రెండు పార్టీ, ఏ పార్టీ బి పార్టీ. ఏ పార్టీలో ఉన్న వాళ్ళని బి పార్టీలో ఉన్న వాళ్ళు బండా బూతులు తిడతా ఉంటారు ఛానల్లో కానీ ఆ ఛానల్లో ఈ ఛానల్లో. అయినా సరే వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ లక్ష్యం ఏదో వర్క్ చేసుకుంటూ పోతుంటారు. బి యొక్క లీడర్స్లో అధికారంలో ఉన్న వాళ్ళని ఏ దాంట్లో ఉన్న వాళ్ళు బండా బూతులు తిడతా ఉంటారు అంటే పొలిటికల్స్లో. అయినా సరే వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ లక్ష్యం వైపు అడిగిలేస్తూ ఉంటారు. చూసారా, ఏ వాడిని చంపాలరా పొడిచాలరా వాడు దుర్మార్గుడు అట్ట ఇట అని ఈ మధ్య 10th class రిజల్ట్ బాగా రాలేదని చెప్పి బూతులు తిడతా ఉంటారు. అయినా సరే వాళ్ళు పట్టించుకున్నారు, వాళ్ళ లక్ష్యం వైపు అడుగులు ఎత్తున్నారు అనమాట. అట్లా సో సింపుల్ ప్రాక్టికల్గా చెప్పాలంటే సో ఇలా మనము మన యొక్క దాన్ని అధిగమించి ముందుకెళ్ళాలి అని చెప్పి బుక్లో చెప్తున్నాడు. సో తర్వాత ఏంటి, ఫ్రెండ్స్ శ్రద్ధగా వినండి, టైం అయితే నేను చాలా టైం తీసుకుంటున్నాను అనేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా సో ఫోకస్గా విన్నారంటే నేర్చుకుంటారు లైఫ్లో ఏదో ఒకటి. మూడవ కారణం వచ్చి బద్ధకం. అయిపోయింది, ఇంక రెండే ఉంటాయి. బద్ధకం ఇది బద్ధకం అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడు పనిలో మునిగి తేలుతూ ఉండేవాళ్ళు తరసు అందరికన్నా బద్ధకస్తులుగా ఉంటారు. పని చేయరు, ఏం చేయరు, మునిగి తేలుతూ ఉంటారు, ఏం పని చేయరు, వాళ్ళు బద్ధకస్తులుగా ఉంటారు. నా టీంలో స్టార్టింగ్ ఒక మేడం ఎంటర్ అయింది, బద్ధకస్తురాలకి ప్రతిరూపం ఏంటంటే ఆమె ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చేస్తున్నారు మేడం, నిద్రపోతున్నా, ఏదో ఇచ్చేస్తున్నా, లేదంటే కింద టీం వచ్చేసింది ఇంక వాళ్ళు వర్క్ చేస్తే నాకు డబ్బులు వచ్చేస్తుంది అని చెప్పి బద్ధకంగా ఫీల్ అవుతుంది, కాబట్టి ఫెయిల్యూర్ అవుతారు. సో కష్టపడి పనిచేసే దానివైపు మనం బద్ధకాన్ని వదిలేసి ఈ రోజుల్లో చాలామంది తమ ధనాన్ని కాపాడుకునేందుకు కూడా తీరిక లేకుండా పనిలో మునిగి ఉండటం నేను చూస్తున్నాను. చూసినారా, ఈ మధ్య డబ్బు సంపాదించడం కోసము సింపుల్గా మనకు RRR మూవీ తీశారు మన రాజమౌళి సారు. 24 hours కష్టపడింది అంత ఇయర్ సక్సెస్ అనేది వచ్చుంటుందా? అంత డబ్బున్న పర్సన్ కూడా బద్ధకాన్ని వదిలి వర్క్ చేస్తున్నాడా లేదా? మన NTR సారు వాళ్ళ సినిమా సెలబ్రిటీలు వాళ్ళ బద్ధకాన్ని వదిలేసి వేరే దేశాలకు వెళ్ళి కష్టపడుతున్నారా లేదా? కానీ నువ్వు మాత్రం వర్క్ చేయకుండా బద్ధకస్తుడిలాగా ఫీల్ అవుతావు, వర్క్ చేసి చేయవు. ఒక రోజుకి 8 hours బయట కంపెనీలో పనిచేసే లెక్క కూడా పనిచేయవు. నీ ఫ్రీగా ఎప్పుడో వాట్సాప్లో చాటింగ్ కొడతావు అంతే. నాకు ఫెయిల్యూర్ అయ్యేవాడు ఎలా ఫెయిల్యూర్ అవుతాడని కూడా బాగా తెలుసు, వాడు వర్కే చేయండి నాకు తెలిసి. ఒకరోజు వర్క్ చేసేసి నాకు రిజల్ట్ రాలేదే అంటే సరిపోదు. ఒకరోజు వర్క్ చేసేసి కంటిన్యూస్ ఎఫర్ట్ అనేది ఉండాలి. సో బద్ధకాన్ని
మనం వదిలేసేయాలన్నమాట. సో వాళ్ళు మనం బద్ధకస్తుల్ని అడిగినప్పుడు వాళ్ళు మనల్ని ఇసుక్కుంటారు, వాళ్ళు గుర్తు చేస్తే వాళ్ళు మనం ఇసుక్కుంటారు, కోపగించుకుంటారు అనమాట బద్ధకస్తులు. వాళ్ళకి ఇప్పుడు నేను ఇది చెప్పడం వల్ల వాళ్ళు కోపం వచ్చింటారు. కొంతమంది బద్ధకస్తులకి వస్తే కూడా రాని పోతే పోని ఎక్కడైనా కూడా సావనీనే. సో ఈ బద్ధకస్తులు ఇక్కడ కాదు ఎక్కడా కూడా ఏం సాధించలేరు అనమాట. సో ఈ బద్ధకాన్ని మీరు వదిలేసి, సో ఖచ్చితంగా బద్ధకాన్ని వదిలేయాలరా బాబు అని చెప్పేసి కష్టపడితేనే మీకు ఖచ్చితంగా ఇన్ని రోజులకు టైం టేబుల్ అంటే వేసుకోండి, వర్క్ చేయండి, దానికి తగ్గట్టుగా రిజల్ట్ అనేది వస్తుంది. బద్ధకాన్ని వదిలేయాలంటే ఖచ్చితంగా వర్కే చేసి తీరాలా. టైం ఈ టైంలో నువ్వు ఏం చేస్తుంటావంటే ఆ టైంలో కరెక్ట్గా ఉండాల. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సీఎం తీసుకుందాం. సీఎంకి ఈ టైంలో ఏడు నెలలో టైం ప్రకారంగా అక్కడక్కడ ఉంటా ఉంటాడు, బద్ధకంగా నిద్రపోడు, నిద్రపోయినాడు అంటే ఇంక పోతాడు. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే నాలుగోది చెడు అలవాట్లు. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ చెడు అలవాట్లు ఉంటే కూడా మీరు లైఫ్లో ఏది కూడా సాధించలేరు, అవరోధించలేరు, సో ముందుకు రాలేరు అన్నమాట. సో చెడు అలవాట్లు, మన జీవితాలు మన చెదువు సంధ్యాల కన్నా మన అలవాట్లే ఎక్కువగా ప్రతిఫలిస్తాయి. మన యొక్క లైఫ్లో మన చదువుకున్న చదువుకైనా దానికైనా టాలెంట్కైనా మన అలవాటు చేసుకునే అలవాట్లే మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి. సో కాబట్టి మన లైఫ్ని డిసైడ్ చేసేటువంటి అలవాట్లు, మనకి ఎలాంటి అలవాట్లు ఉండాలి, ఒక లక్ష్యం కలిగి ఉండేటంటి లక్ష్యం కలిగి ఉండి దానికోసం పరితపించే అలవాటుగా ఉండాలి. మనకి రోజు ఫంక్షువాలిటీగా చేసేదిగా ఉండాలి. ఎక్కడ పడతాడో తిరుగుతా, వాళ్ళతో చాటింగ్ చేస్తా, ఈళ్ళతో చాటింగ్ చేస్తా, నిద్రపోతా, లేదంటే చెడు అలవాట్ల వైపు తిరిగేసి ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు ఈ మధ్య పేపర్లో చూస్తూ ఉంటాం అలాంటి చెడు వైపులు, చెడు అలవాట్ల వైపు అడుగు లేకుండా ఖచ్చితంగా ఫోకస్ పెట్టి వర్క్ చేసుకోవాలన్నమాట. చెడు అలవాట్ల మీద మనము ఫోకస్ చేయకూడదు. అది చెడు అలవాట్ల వైపు పోకుంటుంటే చాలు మీరు ఆల్మోస్ట్ ఆల్. ఇంకోటి ఏంటంటే దురహంకారం. దురహంకారం అంటే ఇది అజ్ఞానం కలిగి కలగలిసి ఉండటం అన్నమాట. సో వీడికి గర్వం ముందు నాశనం నడుస్తుందిరా బాబు అని చెప్పేసి గర్వం వెనకాల నాశనమే వస్తుంది అనమాట. గర్వంగా ఫీల్ అయ్యి గట్టిగా చెప్పినా వాడుకో వెనకాల నాశనమే వస్తుంది అనే జ్ఞానం కూడా ఇడుకుంటుంది అనమాట. అహంకారం ఉంటుంది వీడికి బాడీలో. అంటే అహంకారం అంటే ఏంటంటే మీ యొక్క మీకు పిల్లోళ్ళు ఉన్నారంటే వాళ్ళని అబ్జర్వ్ చేయండి, లేదంటే మీ తల్లిదండ్రులు ఎవడైనా ఉన్నా కూడా వాళ్ళ అహంకారం వైపు వాళ్ళ యొక్క ఎలా ఉంటుందంటే. సో రీసెంట్గా నేను పక్క ఊర్లో ఒక అంటే అలా వెళ్ళి బైక్లో వస్తూ ఉన్నాను అనమాట. సో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి డిగ్రీ ఇంటర్ అయిపోయేసి డిగ్రీ ఏమైనా వెళ్ళాలనుకుంటా ఉంది. పాపం వాళ్ళ డాడీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు. సో వాళ్ళని ఏమని అడుగుతుందంటే మీకేం తెలుసు, మీరేం చదువుకున్నారు, నేను కదా చదువుకునింది, ఏమి తెలియకోవా అట్లా అంటే తిడతా ఉంది అనమాట వాళ్ళ డాడీ వాళ్ళని అహంకారంతో. పెద్ద ఇదిలా ఫీల్ అవుతారు, లేదంటే మా డాడీ ఇంత సంపాదించినాడు, నేను ఒక రోజుకి ఇంత సంపాదిస్తాను, నువ్వేంది గాడిది గుడ్డు అని చెప్పేసి గర్వంగా ఫీల్ అవుతారు అనమాట అహంకారంతో. ఉండాలే టీంలో కూడా చాలామంది ఉంటారు. సో ఈ అహంకారం అనేది ఉండకూడదు అనమాట. మరి అహంకారం చేసేటుకుంటే మేమంత చేయొచ్చాయా? సో కొంతమంది చాలామంది తమ అజ్ఞానాన్ని దాచుకోవడం కోసమే దురహంకారాన్ని ప్రదర్శించడం నేను చూశాను. సో ఈ దురహంకారాన్ని ఎప్పుడైనా కూడా సరే మనం అహంకారంతో మాట్లాడుతున్నావా కొద్దిగా ఆలోచించి నిదానంగా చెప్పి అలవాటు అంటే అహంకారం లేకుండా గర్వం లేకుండా గర్వంగా గట్టిగా మాట్లాడేది లేకుండా కూల్గా ఏదైనా పీస్ఫుల్గా ఫేస్ చేసుకుంటూ ముందుకు రావాలన్నమాట. ఈ అలవాట్లు మీకు లేదనుకో ఇక్కడే కాదు ఎక్కడా మీరు సక్సెస్ అవ్వరు. గుడ్ బై.
ఓకేనా? సో ఈ మంచి అలవాట్లు ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. ఈ అలవాట్లు ఉండి కూడా నువ్వు సక్సెస్ అయినవరంటే నువ్వు లైఫ్లో ఒక టెర్రరిస్టో, పెద్ద రౌడీయో, గూండానో, జనాల్ని చంపేసే దొంగనా కొడుకు అవుతావు. మంచి అలవాట్లు అలవాటు చేసుకోండి డబ్బు సంపాదించేటప్పుడు. సో నాకు తెలిసినంత వరకు సమాజానికి యూస్ అయ్యే విధంగానే నేను చెప్పినానని చెప్పి, మన పవర్ ఆఫ్ థింకింగ్ ఛానల్ కూడా చెప్పినానని చెప్పి అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి కూడా సో ఈ యొక్క విషయం, ఈ యొక్క చెప్పినటువంటిది ఎంతో కొంత అర్థం చేసుకొని మీరు ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.